Hello everyone, welcome back to our channel. ఈ రోజు మన ఛానల్లో కస్టర్డ్ ఫ్రూట్ సలాడ్ ఎలా తయారు చేయాలో చూద్దాం. ఈ హాట్ హాట్ సమ్మర్స్లో ఇలాంటి కూల్ కూల్ సలాడ్స్ చేసుకొని తింటే చాలా బాగుంటుందండి. అండ్ పిల్లలు కూడా చాలా ఇష్టపడతారు. ఇందులో అన్ని ఫ్రూట్స్ ఉంటాయి అండ్ మనం మిల్క్తో చేస్తున్నాం కదా, చాలా టేస్టీగా ఉంటుందండి. ఇది చేయడానికి కావాల్సిన ఇంగ్రీడియంట్స్ ఏంటో చూద్దాం. కస్టర్డ్ పౌడర్ అండి, అండ్ హాఫ్ లీటర్ మిల్క్, ఇంకా ఫ్రూట్స్. ఇక్కడ నేను ఆరెంజెస్, గ్రేప్స్, పొమగ్రనేట్, యాపిల్స్, బనానా, చెర్రీస్ అండ్ కాజు బాదం తీసుకున్నానండి. కాజు బాదం ఆప్షనల్ అండి, మీ దగ్గర ఉంటే వేసుకోండి, లేకపోతే స్కిప్ చేసేసేయండి. ఇప్పుడు ప్రాసెస్ చూద్దాం. ముందుగా కొన్ని మిల్క్ సపరేట్గా తీసుకొని అందులో 3 స్పూన్స్ ఆఫ్ కస్టర్డ్ పౌడర్ వేసుకొని ఉండలు లేకుండా కలుపుకోవాలండి. ఇలా మంచిగా కలుపుకోవాలి. ఇలా కలుపుకొని పక్కన పెట్టేసుకోండి. ఇప్పుడు స్టవ్ వెలిగించి ఒక గిన్నె పెట్టుకొని పాలు పోసి బాయిల్ చేసుకోవాలి. పాలు మసులుతుండగా అందులో చక్కెర వేసుకోవాలండి. ఇక్కడ నేను 1 కప్ ఆఫ్ షుగర్ యూజ్ చేశాను. చక్కెర వేసుకున్న తర్వాత ఇలా కలుపుకోండి. ఆ చక్కెర కరిగేంత వరకు ఇలా కలుపుకోండి. ఆ తర్వాత ఇందులో కస్టర్డ్ మిక్స్ వేసేసి మళ్ళీ కలుపుకోవాలి. ఈ కస్టర్డ్ పౌడర్ వేసిన తర్వాత మంట సిమ్లోనే పెట్టుకోండి. పెట్టుకొని ఇలా కలుపుతూ ఉండండి. ఒక 2-3 మినిట్స్లో అది చిక్కబడుతుందండి. ఇలా దగ్గరకు వచ్చేస్తుంది, చిక్కబడుతుంది. ఈ కన్సిస్టెన్సీ ఉంటే సరిపోతుందండి. ఇప్పుడు స్టవ్ ఆఫ్ చేసేసి ఇది చల్లార పెట్టుకోవాలి. ఒక 1 అవర్ వరకు పక్కన పెట్టేస్తే అది చల్లారిపోతుందండి. అది చల్లారాక మన ఫ్రూట్స్ కట్ చేసి పెట్టుకున్నాం కదా, 1 బై 1 వేసేసుకోవాలి. ఇలా ఫ్రూట్స్ అన్నీ ఒకటి తర్వాత ఒకటి వేసుకోవాలండి. నా దగ్గర ఇన్ని ఉన్నాయి కాబట్టి వేసుకున్నానండి. మీ దగ్గర ఏ ఫ్రూట్స్ ఉంటే అవి వేసేసుకోండి. అండ్ కాజు బాదం కూడా వేసుకుంటున్నాను నేను. అవన్నీ వేసుకున్నాక ఒకసారి మంచిగా కలుపుకోండి. ఇలా ఒకసారి కలుపుకున్న తర్వాత సర్వింగ్ బౌల్లోకి తీసుకొని సర్వ్ చేసుకోవడమే. చాలా బాగుంటుందండి, చాలా టేస్టీగా ఉంటుంది. ఆ కస్టర్డ్ ఫ్లేవర్ సూపర్గా ఉంటుందండి. ఒకసారి ట్రై చేసి చూడండి. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్. ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకొని సపోర్ట్ చేయండి. బాయ్ బాయ్.